ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కమనీయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుడి కళ్యాణ వైభవం. తిరుపతి కపిల తీర్థంలో మాస శివరాత్రి ఉత్సవ సోయగం. విశ్వ కళ్యాణమే ధ్యేయంగా కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుమలలో ఘనంగా సుందరకాండ, చతుర్వేద, విరాట పర్వ పారాయణాలు. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. వరంగల్ శ్రీ సిద్ధేశ్వరుడికి రుద్రాక్ష సహిత భస్మలేపన అభిషేకోత్సవం. సకల ప్రాణకోటికి ఆయురారోగ్యాలను ప్రసాదించే ప్రత్యక్ష దైవం శిల్పకళా శోభితం కోణార్క్ శ్రీ సూర్యనారాయణుడి ఆలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనింది. మాస శివరాత్రి శుభవేళ సాయం సంధ్యా సమయంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులను ముగ్ధ మనోహర దివ్యాభరణ భూషిత సుందర అలంకరణలో వేదికపై కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా సంప్రదాయబద్దంగా స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా అర్చకులు కళ్యాణ క్రతువును నిర్వహించారు. కళ్యాణ వైభవంతో భక్తులపై వరాల జల్లులను చిరునవ్వుతో కటాక్షించిన ఆది దంపతులకు అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను మంగళకరంగా అందజేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైన తిరుమల క్షేత్రంలో లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాదులు, ధార్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ క్రతువుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నాదనీరాజన మండపంలో జరుగుతున్న విరాట పర్వం లోక కళ్యాణ పారాయణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు భాగస్వాములై పఠిస్తున్నారు. సకల శాస్త్రాలకు మూలాధారం వేదాలు. ఈ వేదాల్లోని సారాంశమంతా గ్రంథరూపంలో వ్యాస భగవానుడు మానవ కోటికి మహాభారతంలో అందజేశారు. అందుకే మహాభారతానికి పంచమ వేదం అనే పేరు వచ్చింది. అంతేకాదు, లక్ష శ్లోకాలతో పరిపూర్ణ గ్రంథరాజంగా విరాజిల్లుతున్న మహాభారతంలో నాలుగవ పర్వమైన విరాట పర్వం ఎంతో విశిష్టమైనది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వ మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ యజ్ఞ యాగాదులను, ధార్మిక ఆధ్యాత్మిక క్రతువులను విశేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ నుంచి నాదనీరాజన మండపంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న విరాట పర్వం లోక కళ్యాణ పారాయణంలో ఆదివారం రాత్రి గురు ప్రార్థన, శ్రీవారి ధ్యానం, లక్ష్మీ ధ్యానం, సంకల్పం, కృష్ణ ధ్యానం, దుర్గా ధ్యానం, వ్యాస ధ్యానం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ విరాట పర్వంలోని శ్లోక పారాయణ విశ్లేషణ చేశారు. అర్జున ఉవాచ నరదేవ కథం తస్య రాష్ట్రే కర్మ కరిష్యసి విరాట నగరే సాధో రంస్యసే కేన కర్మణా. హే ధర్మరాజా, మీరు ఆ విరాట నగర రాజ్యంలో ఎట్లా మీ పనులు చేస్తారు? ధర్మరాజు చూడబోతే సామ్రాట్టు, అన్ని రాజ్యాలను తన గుప్పిట్లో ఉంచుకునేటటువంటి శక్తి కలిగిన వాడు. అటువంటి మహారాజుగా ఉన్న మీరు ఈరోజు ఆ విరాటను కొలువులోకి వెళ్ళి ఏ విధమైన పని చేయగలరు? మీ స్థితి ఒకప్పుడు ఎటువంటిది? ఈరోజు మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నారు? ఎలా మీరు అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులకి తగ్గట్టుగా ఉండగలరు అని చెప్పి అర్జునుడు బాధతో తనకి అన్నగారు ఏ విధమైన కష్టాలు పడతారో అన్న ఆలోచన ఉండడంతో ఆ ధర్మరాజుని ప్రార్థించడం జరిగింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ దుర్గాస్తుతి శ్లోక పారాయణం, నవగ్రహ ప్రార్థన నిర్వహించారు.
అర్జున ఉవాచ నరదేవ కథం తస్య రాష్ట్రే కర్మ కరిష్యసి విరాటనగరే సాధో రంస్యసే కేన కర్మణా అర్జున ఉవాచ నరదేవ కథం తస్య రాష్ట్రే కర్మ కరిష్యసి విరాటనగరే సాధో రంస్యసే కేన కర్మణా. ఆపై అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలూరి రాజమోహన్ బృందం గోవింద నామాలను పఠించారు. అనంతరం క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ, శ్రీవారికి మంగళాశాసనాలతో విరాట పర్వం పారాయణం మహత్తరంగా పరిసమాప్తమైంది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏడాదికి రెండు పర్యాయాలు ఈ ఆలయంలో ఆలయ శుద్ధి నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో పలు రకాల సుగంధ భరిత ఔషధ ద్రవ్యాల లేపనంతో ఆలయంలోని గర్భాలయంతో పాటు ఇతర ఉపాలయాల సన్నిధానాలకు అర్చకులు ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. మంగళాకారుడు, ఆది మధ్యాంతరహితుడు, అపర భక్త వత్సలుడు, నిత్య భస్మాంగ శోభితుడు, గంగాధరుడు, ఆ నీలకంఠుడి సేవకు మహత్తరమైన పుణ్యకాలం మాస శివరాత్రి శుభదినం. ఆ రోజున పార్వతీనాథుని మనసారా స్మరించినా, దర్శించుకున్నా, అభిషేకించినా, ఆర్తిగా ఆరాధించిన అనంతకోటి పుణ్యఫల సిద్ధి వరదాయకమని పురాణోక్తి. ఈ నేపథ్యంలో మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన రుద్రాక్షలతో, పవిత్ర భస్మ ధారణలతో వరంగల్ నగరంలోని మహాదివ్యధామం శ్రీ సిద్ధేశ్వరుడికి మనోజ్ఞంగా సాగిన అభిషేక సేవ భక్తుల మదిని భక్తి తరంగాల సంద్రంలో మునకలేయించింది. నమ్మక చమక పారాయణ సమన్వితంగా అర్చకులు హరహర మహాదేవ నామస్మరణలు మిన్నంటుతుండగా సిద్ధేశ్వరుని లక్ష రుద్రాక్షలతో, విభూతి చందనాదులతో అభిషేకించి అర్చనలను పూర్తి చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థస్వామి చాతుర్మాస దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై పూర్ణబోధ మండపంలోని శ్రీ మూలరాములకు పుష్పార్చన, తులసి దళార్చనలతో మంగళహారతులు అందజేశారు. సప్తగిరులు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. శేషాచల సానువులు, సుందరకాండ పఠనం, చతుర్వేద పారాయణాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షిస్తున్న భక్తకోటి మది భక్తి తన్మయత్వంతో పులకిస్తోంది. జనులందరూ జగద్రక్షకుని ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారాయణలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జరిగిన సుందరకాండ పఠనంలో ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలూరి రాజమోహన్ భక్తి సంకీర్తన గానం వీణుల విందుగా సాగింది. ఎదుటను శ్రీ వెంకటేశ్వరు నామము, ఎదుటను శ్రీ వెంకటేశ్వరు నామము, వదనము చేచుట వైష్ణవము, ఎదుటను శ్రీ వెంకటేశ్వరు నామము, వదనము చేచుట వైష్ణవము. ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని గురు ప్రార్థన, సంకల్పం, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఇక ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సుందరకాండ తృతీయ సర్గల్లోని పలు శ్లోకాల సారాంశాన్ని వివరించి పారాయణం చేశారు. అనంతరం శ్రీ ధన్వంతరి మంత్ర పఠనం, హరిస్తుతి పారాయణం, శ్రీరామ ప్రార్థన, శ్రీరామ స్తుతి, ఫలశ్రుతి, ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణం, శ్రీవారికి మంగళాశాసనాలతో సుందరకాండ పఠనం ఘనంగా జరిగింది. అలాగే తిరుమలలోని రంగనాయక మంటపంలో ఆదివారం ఉదయం వేద పారాయణం కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణ యజుర్వేదంలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. చతుర్వేదాలలోని లోకహితం, విషవ్యాధి నిర్మూలన మంత్రాలను
ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు. సకల ప్రాణకోటికి ఆయురారోగ్యాలను ప్రసాదించే ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడు అలుపెరుగని తన తేజోమయ కిరణ ప్రసార కాంతితో నిత్యం మనల భక్తి చైతన్యాన్ని ఉప్పొంగించే ఆదిత్యుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది భారతదేశంలోని అరుదైన శిల్పకళాధామంగా పేరుగడించిన కోణార్క సూర్యదేవాలయం. సూర్య భగవానుడి రథచక్రాలను పోలిన నిర్మాణాకృతితో అలరారుతున్న కోణార్క్ క్షేత్ర విశేషాలు మీకోసం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఆదిత్యుడు అనుగ్రహిస్తున్న అపురూప ఆలయం, 24 రథచక్రాలలో నిర్మితమైన ఆధ్యాత్మిక నిలయం, కని విని ఎరుగని రీతిలో ఆవిష్కృతమయ్యే శిల్పకళా నైపుణ్యం, ఆరోగ్యవరప్రదాయినిగా వెలుగొందుతున్న దివ్యధామం, అదే కోణార్క్ సూర్యదేవాలయం. సూర్యదేవాలయం అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది కోణార్క్ క్షేత్రం. ఆర్క పద్మక్షేత్రంగా మన చారిత్రక సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా విశిష్ట శిల్ప కళా సంపదతో నిర్మితమైన ఆధ్యాత్మిక భాండాగారమే కోణార్క్ సూర్యదేవాలయం. ప్రపంచంలోని ప్రసిద్ధ ఆలయాల్లో కోణార్క్ సూర్యదేవాలయం విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. వారసత్వ నిర్మాణాల పరిరక్షణలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రాచీన సాంస్కృతిక వైభవ చిహ్నంగా కోణార్క్ ఆలయాన్ని ప్రకటించింది. కోణార్క్ ఆలయ శిల్ప సోయగం వర్ణింత నలవి కాని ఓ ఆధ్యాత్మిక భావ ప్రవాహం. 24 రథచక్రాలపై నిర్మితమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగుతున్న శైలిలో తీర్చిదిద్దిన తీరు అత్యద్భుతం, అద్వితీయం. గీత వాద్య నృత్య భంగిమలు, కులవృత్తులు, గాంధవర్వ శిల్పాలు, దశావతారాలు, దేవతామూర్తులు, వివాహాది క్రతువుల వర్ణన, నవరసాలతో తమ ప్రతిభను చాటుతున్న అభిసారిక, విరహోత్కండిత, స్వాధీనపతిక వంటి అష్టవిధ నాయకుల శిల్పాలు మనల్ని చూపు మరల్చుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. పూర్వం చంద్రభాగా నది పరివాహక ప్రాంతంలో అనేక బ్రాహ్మణ అగ్రహారాలు ఉండేవి. నిత్యం వేద ఘోషతో ఆ ప్రాంతం పునీతమవుతుండేదట. తమ ఉపాసనకు అనుగుణంగా తొలుతగా ఈ ఆలయ ప్రాథమిక నిర్మాణం చేపట్టి ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున ఉత్సవాలు జరుపుకునేవారు. అనంతర కాలంలో సాంగుడు అనే రాజు శ్రీకృష్ణుని శాపం కారణంగా కుష్ఠిరోగంతో బాధపడుతుండగా కొంతమంది ఋషుల సూచన మేరకు ఈ చంద్రభాగా నదిలో స్నానమాచరించి సూర్యభగవానుని ఉపాసన చేయడం ద్వారా శాప విముక్తి పొందినట్టు పురాణ కథనం. పద్మపీఠంపై దర్శనమిచ్చిన సూర్యభగవానుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి కోణాదిత్య క్షేత్రంగా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 1278లో అవిభాజ్య అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నరసింహ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పద్మపీఠం 24 చక్రాలపై సూక్ష్మ శిల్ప కళా సౌందర్యంతో నిర్మితమైన రథంపై సప్తాస్వారూఢులైన సూర్యభగవానుడు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. 24 చక్రాలు మన కాల ప్రమాణంలోని 24 గంటలను సూచిస్తాయి. 7 అశ్వాలు వారంలోని 7 రోజులకు ప్రతీకగా నిలుస్తున్నాయి. పూరి జగన్నాథ క్షేత్రానికి ఉత్తర తూర్పు మూలాలలో ఉన్న ఈ క్షేత్రాన్ని అయస్కాంత లోహ నిక్షేపాలతో అంతర్లీనంగా మిశ్రమం చేసి ఆనాటి శిల్పకారులు తమ చాతుర్యంతో అపురూపంగా నిర్మించారు. అపూర్వ ఖగోళ విజ్ఞానం, జ్యోతిష, వాస్తు, నవగ్రహ మండలం, అలనాటి సామాజిక సాంస్కృతిక స్థితిగతులను ఈ ఆలయంలోని శిల్పాలు ఆవిష్కరిస్తుంటాయి. గ్రహపీడ దోషాలు, వాస్తు, శారీరక, భూ సమస్యలతో సతమతమయ్యేవారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ సూర్య భగవానుని దర్శించుకుంటే సమస్త సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రధాన ఆలయాన్ని 227 అడుగులు, ముఖమండపాన్ని 130 అడుగుల ఎత్తు, 53 టన్నుల అయస్కాంత నిక్షేపాలు, 40,000 సువర్ణ నాణ్యాలతో ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలయంలోకి వెళ్లే 3 ముఖద్వారాల్లో ఏర్పాటు చేసిన సూర్య విగ్రహాలపై కాలానికి అనుగుణంగా అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యకిరణాలు ప్రసరించేలా సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దారు. ఉదయ భానుడు, మధ్యాహ్న మార్తాండుడు, సాయం సంధ్య సూర్యుడిగా ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన సూర్య విగ్రహాలను అభివర్ణిస్తారు. ఆలయ ఆవరణలో ప్రధాన గర్భాలయంతో పాటు పక్కనే ముఖమండపం, నాట్యమండపం, ఉషాదేవి మందిరం, పాకశాల, బావిని చూడవచ్చు. భారతీయ నాట్యవాణిలలో గొప్పదైన ఒడిస్సీ నాట్య సంప్రదాయం ఇక్కడ మకుటాయమానంగా ప్రజ్వరిల్లింది. ఇక్కడ కోణార్క్ ఉత్సవాల పేరిట ప్రతి ఏడాది సంగీత నృత్యోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక మరెక్కడా లేని విధంగా నిజ స్వరూపులతో కూడిన నవగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టు కింద ఉన్న శిలాపీఠంపై రాతితో మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. మహోన్నత వారసత్వ సంప్రదాయానికి చెరగని నిలువెత్తు చిరునామాగా కటాక్షిస్తున్న కోణార్క్ సూర్యదేవాలయ దర్శనం సకల శుభదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ముల్లోకాలను అమృతమయ చల్లని చూపులతో సదా కటాక్షించే జగజ్జనని ముగురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి ఆ అమ్మ నెలవైన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆషాఢమాసంలో శాకంబరి పూజలతో, బోనాల సంబరాలతో, విశేష యజ్ఞ యాగాది ఆరాధనలతో పరిఢవిల్లుతున్నాయి. అమ్మవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసే ఆ ఆధ్యాత్మిక దృశ్యరూప మాలికను మనము వీక్షిద్దాం. నెల్లూరు జిల్లా గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంత శోభిత దివ్యాభరణ భూషితంగా అలంకార ప్రాయణి శ్రీ చాముండేశ్వరి దేవిని సహస్రమాల సహిత శాకాల సుందర తోరణాల రాసులతో, మధుర ఫలాల మాలికలతో నయన మనోహరంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక అనంతపురం జిల్లా గార్నిదిల్లలో కొనువైన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య కుమారస్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత పుష్పమాలలతో విశేష అలంకరణలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం అమ్మవారి వార్షికోత్సవాల శోభతో కాంతులెనుతోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కళ్యాణాన్ని అర్చకులు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మేళ తాళాల నడుమ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు కళ్యాణ కార్యక్రమాన్ని పూర్తి చేసి అమ్మవారికి మహానివేదనలు అందజేశారు. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ గంగానమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు.
పలు రకాల కాయగూరలను ఆకుకూరలను పండ్లను ఉపయోగించి అందంగా తీర్చిదిద్దిన వర్ణమయ మాలలను అమ్మవారికి అలంకరింపచేసి శాస్త్రోక్తంగా యాగాలను నిర్వహించారు. ఆపై చల్లని తల్లి శ్రీ గంగానమ్మను శాకంబరి మాతగా సేవించుకున్న భక్తులు భక్తితో ప్రణమిల్లి మొక్కులు తీర్చుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణ క్రతువు భక్తుల సభరితంగా జరిగింది. ఆది దంపతులు దివ్యమూర్తులను ప్రత్యేక పీఠంపై వెంచేపు చేసిన అర్చకులు శైవాగమ సంప్రదాయంలో కళ్యాణాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు అందజేశారు. శని త్రయోదశి అభిషేకాలు ఆరాధనలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు నవగ్రహ మండపాలు కళకళలాడాయి. గ్రహదోష పరిహారార్థం భక్తులు శని భగవానుడికి మహాదేవుడికి మంగళాభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ వివరాలు మీకోసం. నెల్లూరు కుట్టాల పీఠంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సకల లోక సంక్షేమార్థం ఆలయ ప్రాంగణంలో ఆదిత్యాది నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవగ్రహ పారాయణం శని భగవానుడి అష్టోత్తర అర్చనలతో యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక చదువుల తల్లి అనుగ్రహంతో విరాజిల్లుతున్న బాసర పుణ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరాన మహాదేవుడికి మహన్యాసపూర్వక అభిషేకం మహత్తరంగా జరిగింది. వేద భారతి పీఠం శ్రీ విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గోదావరి జలాలతో పంచామృతాలతో ఋషికన్యలు శాస్త్రోక్తంగా మహాదేవుడికి అభిషేకం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని పరమేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకాలు జరిపారు. పంచామృతాలతో స్వామివారికి ముందుగా అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై బిల్వార్చనను నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ప్రసిద్ధ గంటావూరు శ్రీ శనీశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాది అర్చనలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ముందుగా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆపై గర్భాలయంలో వివిధ రకాల సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా కటాక్షిస్తున్న శనీశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నంద్యాల పట్టణంలోని శనీశ్వరుడి మందిరంలో స్వామివారికి శని త్రయోదశి అభిషేకాలు జరిగాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని తైలాభిషేకాలతో సేవించారు. అనంతరం ఇదే ప్రాంగణంలోని శ్రీ మహాదేవుడికి ప్రత్యేకంగా పంచామృతాభిషేకం జరిపి సర్వాంగ సుందరంగా అలంకరణలతో నివేదనలను అందజేశారు. ఇటు బెజవాడ నగరంలోని శ్రీ ఉభయ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆరుద్ర నక్షత్ర అభిషేకాలు భక్తిరసభరితంగా జరిగాయి. స్వామివారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా అభిషేకాన్ని పూర్తి చేసి విభూది శ్రీచందనం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ మీనాక్షి సుందరేశ్వరులకు ప్రదోషాభిషేకాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆపై బిల్వార్చన జరిపి హారతులందజేశారు. అనంతరం సకలాభరణ భూషితంగా శ్రీ మీనాక్షి సుందరేశ్వరులను కొలువు తీర్చి ధూపదీప నివేదనలను సమర్పించారు. బాసర పుణ్యధామంలో లోక కళ్యాణార్థం గోపూజ ధన్వంతరి యాగాలు ఘనంగా జరిగాయి. కరోనా వ్యాధి నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని ఆయురారోగ్యాలు సిద్ధించాలని కాంక్షిస్తూ వేద భారతీ పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. విద్యానందగిరి స్వామి నేతృత్వంలో ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై మహామంత్ర పఠనంతో శాస్త్రోక్తంగా ధన్వంతరి మహాయాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా బోధవరంలోని శ్రీ నూకాలమ్మ తల్లికి ఆషాఢమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి లక్ష గాజులతో మనోహరంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. ఇక లోకాలను కాపాడే చల్లని దేవి అమృతవల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిమాతగా భక్తులను కటాక్షించారు. వివిధ రకాల కాయగూరలతో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం ధూపదీప నివేదనలను సమర్పించారు. ఇటు సింహపురి నగరవాసులు నిత్య పూజలను అందుకునే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో కూడా అర్చకులు అమ్మవారికి శాకంబరి పూజలను వేదోక్తంగా నిర్వహించారు. పలు రకాల కాయగూరలు ఆకుకూరలతో హరిదేవేరిని దివ్యంగా కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. తిరుమలలోని నాదనీరాజన మండపంలో వాగ్గేయకార వైభవం వీణుల విందుగా సాగుతోంది. కరోనా వైరస్ నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ వైదిక క్రతువులను భక్తి సంగీత నృత్య కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగాధిపతి ఎం సుధాకర్ మృదంగ వాద్య కచేరీ శ్రావ్యంగా జరిగింది. Thank you.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.